భగవాన్ భగవాన్ అమ్మవో నీవే నాన్నవు రెప్పవలే ఆదాంచి దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది, కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బాయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెదవ చెత్తేసిపోతాడు. మాలవై పాడాం కదరా. ఈ లోపల వచ్చాడు వాడు, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపరా, ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ పెట్టి మొదలెట్టరా. ఏడాదికో ఒక్కరోజుగా. ఆ ఒక్కరోజు గారు కుప్ప కొడవాలి కదా. ఊడు నాయన ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం నాయన. మేమందరం కుప్పతొట్లో పట్టిన కోడిగుడ్లా. మాణిక్యాల అంటున్నాడు. మాణిక్యాల, మీ ఇద్దరి పేరు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యో, అందుకే నువ్వు అది అని చెప్పాడు కదా పావయ్య. ఏంట్ర పొద్దుటేలా అపశకునంగా. పశువు నన్నే పశువు అంటా. అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తొలగొచ్చి కట్టొచ్చు. ఇంకా మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నువ్వు వదిలే, నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతాను. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు ఏ బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి, నాతో కాదు అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్, ఎస్ వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా, పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు విని సరే. నీకండి ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్టడం కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి ఇచ్చేసుగా. అయ్యో, మరైతే కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ, పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ ఒకటి. అంత మాట అనకండి సార్, ఈ పసిపిల్లలను చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలు గారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేటి మొహం. ఆ వెంకటరామ్కి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకో. బోరా సార్ 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 సార్, విసుకెళ్తుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు, నేను పని చెప్తాను చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్, తాగుడు మంచిది కాదు, గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు తచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతాను. లేదు, నిన్ను ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాద పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా, అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంటమ్మా హార్న్ కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, ఆఫీస్కి వెళ్ళాలి. అయితే వెనక్కరండి. ఎలా సార్, వెనక కార్లు ఉన్నాయి. సరే, వెయిట్ చేయండి. ఏం సార్ ఇది, ట్రాఫిక్ జామ్ చేస్తారు, దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశయుల అందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. వీడు వికటానంద కాదే, కపటానంద. సచ్చిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద, సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా, అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయమనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు. ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలి పులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదిలో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగడాగా, వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే, ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం. Oh.
రాదు. జాగ్రత్త కరెక్ట్ గా ఉందా స్వామి? బాబు బాబు నిన్ని మా అమ్మాయిని ఆశీర్వదించు బాబు. అయ్యో నేను ఆశీర్వదించడం ఏమిటమ్మా? స్వామి ఆశీస్సుల వల్ల నీ కాళ్ళు అయిపోయింది కదా అందుకని. అవునన్నయ్యా నన్ను ఆశీర్వదించు. అయ్యో పాపా కాలు నయం కావాలంటే ఆసుపత్రికి వెళ్ళాలమ్మా. మా ఊరు నుంచి ఆసుపత్రికి వెళ్దామని డబ్బుతో వచ్చాం కానీ నీ కాలు నయం అవడం చూసి స్వామీజీ హుండీలో వేశాం. ఏంటండి ఇది? నన్ను చూసి స్వామి వారు హుండీలో డబ్బులు వేశారా? అవును బాబు. ఎంత వేశారు? 5,000 రూపాయలు. ఏంటండి ఇది? రేపు అమ్మాయికి ఆసుపత్రికి డబ్బులు కావాలంటే ఏం చేస్తారు? స్వామీజీ ఇస్తారు. ఇంకా ఇక్కడ నీకేం పని? వచ్చిన పని అయిపోయిందిగా, డబ్బులు తీసుకున్నావుగా, వెళ్ళినాయన వెళ్ళు, అవసరం అయితే పిలుస్తాం కదా వెళ్ళు. అమ్మా అమ్మా డబ్బులు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్వామివారి పళ్ళెంలో వేద్దాం. అయ్యో పళ్ళెంలో వేస్తే ఏంటి, పాకెట్లో వేస్తే ఏంటి, రెండు ఒకటే వేసేయండి. ఆశ మనిషిని నాశనం చేస్తుంది, అందుకనే ఆ రోజుల్లోనే పెద్దలు చెప్పారు. నేను చెప్పేది ఏమిటంటే డబ్బు మీద ఆశ చంపుకుంటే సరిపోదు, తిండి మీద ఆశ కూడా చంపుకోవాలి. అర్థం కాలా? నాలుక నాలుకను అదుపులో పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ అతిగా తింటే ఏమవుతుంది? కడుపు చెడిపోతుంది. అలాంటివే అప్పడం వడ. అందుకనే ఆ రోజుల్లోనే పిల్లలకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పారు ఆశ దోశ అప్పడం వడ. ఏం కలొచ్చుస్తారు? ఇదే తారక మంత్రం చెప్పండి. ఆశ దోశ అప్పడం వడ. ఆశ దోశ అప్పడం వడ. మూఢనమ్మకం గెలిచినా కూడా పర్వాలేదు, ఈ నమ్మకం మాత్రం గెలవకూడదు. ఇది నమ్మకం కూడా కాదు, ఆ స్వాముల వారు చిన్న పిల్లలకు చేసే నమ్మక ద్రోహం. ఏయ్ ఏంటి, ఏం వేదం వెళ్ళిస్తుందా? సార్ నేను వేదాలు వల్లించక్కర్లేదు, దెయ్యాన్ని కానక్కర్లేదు, పాత కుప్పతొట్లా ఉంటే చాలు. ఏంటి ఏంటే నీ సమస్య? ఇప్పుడు గుచ్చారే అదే ప్రాబ్లం. పేపరా? మనస్సాక్షి. ఏంటి మనస్సాక్ష? ఏయ్ తాగడం తప్పని తెలుసు, నీ బ్రాంచ్ చెప్పడు కదా, అంటే నాకు మనస్సాక్షి లేదా? పెద్ద మనస్సాక్షి నుంచి మాట్లాడు. కషాయ వాడు పశువులు అడుగుతున్నాడు, వాడికి మనస్సాక్షి లేదా? ఇన్న అబద్ధాలు చెప్పి బిజినెస్ చేస్తున్నారు, అంటే బిజినెస్ చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? అంతెందుకు 1,000 అబద్ధాలు ఆడేది సార్, ఒక పెళ్లి చేయమని చెప్పారు, అంటే పెళ్లి చేసే వాళ్ళందరికీ మనసాక్షి లేదా? ఇదిగో నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, వెళ్ళు డబ్బు తీసుకురా లేదా? రేపే ఇల్లు ఖాళీ చేస్తానంటారు. ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి తరిమేస్తాను. రే మనసాక్షి వచ్చిందా? అదే మ్యాక్డోల్ వచ్చిందా? సత్యమునే పలుకవలను, అబద్ధము ఆడరాదు, అబద్ధము ఆడరాదు, సత్యమునే పలుకవలను. కరెక్ట్, వెరీ వెరీ గుడ్. మోసము చేయరాదు, వెరీ వెరీ గుడ్. అయ్యయ్యో ఏదో చెబుదామని. చెప్పాలనుకున్నారు అది చెప్పకుండానే పోయారే. ఊరుకోమ్మా, దామోదర్ నాయుడు గారు ఉన్నారా? లేరు. బయటికి వెళ్ళారా? ఏకంగా పైకే పోయారు. ఇది నిజమా? ఏంటమ్మా మీరు అనేది? అయ్యో ఏంటిది, చనిపోయినట్టున్నారే పాపం. దీపం కూడా పెట్టారు ఎలాగండి? నూనె పోసి ఒత్తి వెలిగించి. అది అడగలేదండి, ఆయన ఎలా పోయారు అని. యాక్సిడెంట్? లారీ గుద్దిందా? కాదండి, నిచ్చెన.
నిచ్చినగుంటిందా? లేదండి, నిచ్చినకి పెయింట్ వేస్తుంటే జారిపడి తల పగిలి. చూడండి, నిచ్చిన పైకే కేకంగా పైకే పోయారన్నమాట. ఇంకో తమాషా చూడండి, ఆయన పెయింట్ చేసేటప్పుడే పోయారు, నా స్టూడియోకి పెయింటింగ్ కోసం వచ్చారు. అబ్బా, ఒక రోజు నాయుడు గారు నా స్టూడియోకి వచ్చే. నెల్లూరా బాబు? అవును. వచ్చి నేను ఆయన పెయింటింగ్ వేస్తే బాగుంటుందని పాపం చాలా ఆశపడ్డారు. నేను అదే ఆశపడ్డా. నేను చెప్పాలా, ఆయన చివరి కోరిక తన పెయింటింగ్ వేయించి చూసుకోవాలని. చూడకుండానే వెళ్ళిపోయారు బాబు. ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారమ్మా? బాబు నువ్వే చూడవా. ఏది కూడా ఏడవద్దమ్మా, ఏడబాక. ఈ రోజు కాకపోయినా రేపు అందరం పోవాల్సిన వాళ్ళమే. నన్ను తన పెయింటింగ్ ఏమని చెప్పాడు, ఈలోగ ఇట్లా జరుగుతుందని ఊడి తెలుసు. అవును, మీ పేరు లింగమా? ఎలా తెలుసు? ఇక్కడ లింగం బొమ్మ వేసింది. ఆయన కైలాసానికి వెళ్ళాడు, నేను లింగం వేశాను. అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి? మా నాన్న ప్యాంట్ వేసుకున్నట్టు వేశారండి. అది కూడా వేగిపోతే ఆడాలు చూడలేరు కదా. అది కాదు, మా నాన్న ఎప్పుడు పంచే కట్టుకునేవారు. తెలుసమ్మా, తెలుసు. పంచితోనే వచ్చారు. స్టూడియోకి వచ్చి బొమ్మ ఏమని చెప్పి ప్యాంట్ వేసుకుంటే బాగుంటుందని అన్నారు. ప్యాంట్ దొరకలేదు. అప్పుడు ఇంక ప్యాంట్ ఆయనకు తొడిగేసా. లావుగా ఉంటారు కదా, జిప్ కూడా వేసుకోవడానికి కుదరల. తర్వాత పెయింటింగ్ లో నేనే వేసా. మీరు నిజంగా దానకనులు సార్.